చీరాల మున్సిపాలిటీలో చెత్తపై పన్నులు వేయడానికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వైసీపీ అధికారానికి వచ్చిన తరువాత నిత్యావసరాల ధరలు పెంచడంతో పాటు పట్టణాల్లో ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేయడం ప్రజలకు మోయలేని భారం కానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరవపల్లి కుమార్, మేడికొండ భణిరావు, గౌరవత్తుని జయశంకర్, ఎం శ్రీరామచంద్రమూర్తి, రాజేంద్ర కుమార్, ఎంవి రమణరావు, వారణాసి మల్లికార్జునరావు పాల్గొన్నారు. మరి ఈరోజు దేశం మొత్తం కరోనా తీవ్రతో ప్రజలు ఇబ్బందులు పడి కనీసం వైద్యం అందక బెడ్లు దొరక్క నానా ఇబ్బందులు పడుతూ ప్రతి ఇంట్లో ఒక కోవిడ్ బాధితుడు లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రాణాలు దక్కించుకోలేక చనిపోయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కరోనాని ఎదుర్కోవడంలో విఫలమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వం వారు కరోనాలో తీసుకోవాల్సినటువంటి ప్రజలకు మేలు చేయాల్సింది పోయి మరి ఇంటి పన్నులను పెంచుతూ జీవో తీసుకురావడం లేకపోతే పారిశుద్ధ్య పనుల్లో చెత్త ఎత్తినందుకు లేకపోతే క్లీన్ చేసి పారిశుద్ధ్య పనుల్లోకి క్లీన్ చేసినందుకు పన్నులు పెంచడం ఇది భావ్యమైనటువంటి మంచి నిర్ణయం కాదు. ఓ పక్క ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ అష్ట కష్టాలు పడి అల్లాడిపోతున్నటువంటి సమయంలో పన్నులు హేతుబద్ధకంగా లేకుండా ఇష్టం వచ్చినటువంటి రీతిలో నేను కేవలం నా ఖజానా నింపుకుంటాను, ప్రజల రక్తం పీలుస్తాననేటువంటి విధానంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా పన్నులు పెంచి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు